Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court వేదికగా జగన్ కు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ ఏపీ తెలంగాణ విభజన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య పలు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. విభజన తర్వాత కేంద్రంలో బీజేపీ నేతృత్వానికి ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతోంది. అయినా సమస్యల పరిష్కారం మాత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో బీజేపీ దూకుడు. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఇతర రాష్ట్రంలోనూ ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో నిన్న సుప్రీంకోర్టులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. 2014 తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే రాజకీయ కారణాలను సాకుగా చూపుతూ కేంద్రం పలు సమస్యల విషయంలో మోహన్ చాటేస్తోంది. అలాగే కొన్ని విషయాల్లో తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో సాఫీగా సాగిపోవలసిన విభజన ప్రక్రియ కాస్త ఇప్పటికీ సమస్యగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై ఓవైపు వివాదాలు నడుస్తుండగానే మరో కీలక అంశంలో వివాదానికి తెరపడేలా కనిపిస్తోంది. విభజన తర్వాత ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తెలంగాణ పలు అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది గ్రామాలని ఈ ప్రాజెక్టు ముంచేస్తోందని, తెలంగాణ అభ్యంతరాల భయంతోనే పోలవరంలో 7 మండలాలని ఏపీలో కలిపేసే కేంద్రం అన్యాయం చేసిందని ఇన్నాళ్ళు కేసీఆర్ సర్కారును వాదిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించేందుకు తెలంగాణ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ తన అభిప్రాయాన్ని చెప్పింది. పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణం విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాలను పక్కన పెట్టి సమస్య పరిష్కారం కోసం తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రాజెక్టుకు నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సుప్రీంకోర్టుకు తెలంగాణ తరపున న్యాయవాది తెలిపారు. అయితే రక్షణ గోడలు నిర్మించడం ద్వారా ముప్పు లేకుండా చూడాలని ఆయన కోరారు. గతంలో అంచనా వేసిన వరద ప్రవాహం 38,000 క్యూసెక్కులతో పోలిస్తే ఇప్పుడు 50 క్యూసెక్కులకు ఇది పెరిగిందన్నారు. కాబట్టి ముప్పు లేకుండా చూస్తే చాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ మాత్రం ఇంకా పట్టు విడవలేదు. పోలవరం ప్రాజెక్టుపై ఒడిశా, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణ కూడా ఇప్పటి వరకు అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. తమ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచేస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం వద్దంటూ నిందించింది. అయితే ఇప్పుడు మాత్రం రక్షణ గోడలు నిర్మించి ముప్పు లేకుండా చేయాలని కోరుతూ ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరాలు లేవంటోంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఆ మేరకు ఊరట లభించబోతుంది. పోలవరం ప్రాజెక్టుకు నిర్మాణంతో నేరుగా ప్రభావితమయ్యే రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నుంచి ఆ మేరకు మద్దతు లభించడంతో ఇక ఒడిశా, ఛత్తీస్గఢ్ను ఒప్పించేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తే సరిపోతుంది.